బాలీవుడ్ బడా నిర్మాతల డబ్బులో సగం స్టార్ హీరోల పారితోషికాలకే పోతుంది. బ్యాలెన్స్ అమౌంట్తోనే ప్రొడక్షన్ను నడిపించాలి. దాంతో పెరిగిపోతున్న నిర్మాణ ఖర్చును అదుపు చేయటం నిర్మాతలకు తలకు మించిన భారమవుతోంది. అసలు హీరోలు ఇప్పుడు ఎంతెంత పారితోషికం అందుకుంటున్నారు? కాస్ట్ తగ్గించాలంటే అసలు వారెంత తగ్గించుకోవాలి అనేది తేలితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఇండియాలో 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్న మొట్టమొదటి హీరో సల్మాన్ ఖాన్ ఇప్పుడు 130 కోట్లు అందుకుంటున్నాడు. కొన్ని సినిమాలకు డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తన ఇన్కమ్ గా మార్చుకున్నాడు. అతడితో సినిమా చేయాలంటే అతడు అడిగినంత డబ్బులు ముట్ట చెప్పాలి, లేదంటే లాభాల్లో దాదాపు 70% వాటా ఇవ్వాలి. అదీ కాదంటే శాటిలైట్ డిజిటల్ రైట్స్ అమ్మితే వచ్చిన డబ్బులను అతడికి అప్పచెప్పాలి. ఈ లెక్కన సల్లూభాయ్ తన పారితోషికాన్ని సగానికి పైగానే తగ్గించుకుంటే ప్రొడ్యూసర్స్ గట్టెక్కినట్టే. ఇక డిజిటల్ శాటిలైట్ రైట్స్ అమ్మగా వచ్చిన అమౌంట్ పరంగానూ నిర్మాతలకు వెసులుబాటు కల్పిస్తే వాళ్లకు మరింత భారం తగ్గినట్టవుతుంది. మరి ఈ విషయంలో సల్మాన్ ఖాన్ ఎలా రియాక్ట్ అవుతాడో